అందరికీ నమస్కారం. నేను మీ రాజమండ్రి అబ్బాయి. రాజమండ్రి అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి ఎన్నో ప్రముఖ, ప్రఖ్యాత, విశిష్టమైనటువంటి ప్రదేశాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం రాజమండ్రిలోని మెయిన్ రోడ్లో నాలం భీమరాజు వీధిలో ఉన్న సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కలిగినటువంటి శ్రీ సిద్ధిలక్ష్మీ గణపతి ఆలయాన్ని ఈరోజు మనం దర్శనం చేసుకుందాం. రండి. శ్రీ సిద్ధిలక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ నుంచి గోకవరం బస్టాండ్ వెళ్తూ ఉంటే గోదావరి బండ్ రోడ్ మీద ఏర్పాటు చేసినటువంటి శ్రీ శోభన్ బాబు గారి విగ్రహానికి ఎదురుగుండా ఈ యొక్క ఆలయాన్ని మనం చూడొచ్చు. బళ్ల మీద నడిచి వెళ్లేవారికి ఈ ద్వారం గుండా మార్గం అయితే, కారులలో వెళ్లేవారికి బాపు రమణుల యొక్క విగ్రహానికి పక్కగా ఉండేటువంటి ఈ మార్గం ద్వారా కార్ల ద్వారా బైకుల ద్వారా భక్తులు ఆలయాన్ని చేరుకునవచ్చు. గోదావరి గట్టు మీద మార్కండేయ స్వామి గుడి దాటిన తర్వాత కోటిపల్లి బస్టాండ్ వైపుగా వెళ్లేవారికి ఎడమ పక్కగా, గోకవరం బస్టాండ్ వైపుగా పుష్కర్ ఘాట్ వైపుగా వెళ్లేవారికి కుడి పక్కగా ఈ యొక్క ఆర్చి మనకి కనబడుతుంది. స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్దేశిస్తూ ఈ ఆర్చి గోదావరి బండ్ రోడ్డు మీద మనకి కనబడుతుంది. బండి మీద వెళ్లేవాళ్ళు, నడిచి వెళ్లేవాళ్ళు ఈ మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ పక్కన కనిపించేటువంటి మార్గం ద్వారా కారులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారి ఆలయం బయట నుండి ఈ విధంగా మనకి కనబడుతుంది. ఈ స్వామివారి ఆలయం మార్కండేయ స్వామి గుడికి అలాగే వేణుగోపాల స్వామివారి గుడికి మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో ఈ ఆలయం మనకి ఉంది. ఈ ఆలయం చుట్టూ కూడా జైనులు అలాగే మార్వాడీలు తమ యొక్క వ్యాపార స్థావరాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామివారి ఆలయం ఎడమ పక్కగా ఉండేటువంటి పక్క నుండి ఈ విధంగా మనకి కనబడుతుంది. స్వామివారి యొక్క ఆలయం, మండపం అలాగే ధ్వజస్తంభం మనకి ఈ పక్క నుంచి కనబడతాయి. ఇది స్వామివారి ఆలయానికి కుడి పక్కగా ఉండేటువంటి వీధుల నుండి ఈ విధంగా మనకి స్వామివారి ఆలయం కనబడుతుంది. స్వామివారి ఆలయానికి ఎదురుగుండా రాజమండ్రిలోని జైను మందిరాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారి ఆలయంలోకి వెళ్తూ ఉండగా ఆ వినాయకుని యొక్క వాహనాలైనటువంటి మూషికాలు చేతిలో ఉండ్రాలతో ఎంతో చక్కగా మనకి స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఆ పక్కనే ఉండేటువంటి స్వామివారి యొక్క చరిత్ర విశిష్టతని మనం తెలుసుకోవచ్చు. ఈ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయ చరిత్ర విషయానికి వచ్చినట్టయితే, ఈ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారి యొక్క విగ్రహం ద్వాపర యుగం నాటి విగ్రహంగా పెద్దలు నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ యొక్క విగ్రహ పునఃప్రతిష్ట అలాగే ఆలయ నిర్మాణం సుమారు 200 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా ఇక్కడ వారి విశ్వాసం. ఈ యొక్క స్వామివారి విశిష్టత ఏమిటంటే, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదన్నా సరే 6 లేక 11 కొబ్బరికాయలు కొట్టుకుని స్వామివారికి మొక్కుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం. అలాగే రాజమండ్రిలో ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ గారు ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ బ్యారేజీ నిర్మాణ పనుల్లో ఎంతో ఆలస్యం అలాగే ఎన్నో అవరోధాలు వచ్చాయట. కొంతమంది సన్నిహితుల ద్వారా కాటన్ దొరగారు ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకుని ఆయన స్వయంగా ఈ ఆలయానికి వచ్చి ఆ వినాయకుడికి ఆ యొక్క బ్యారేజీ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా త్వరగా జరిగే విధంగా ఆయన మొక్కుకున్నారట. అప్పటి నుంచి కూడా ఆ బ్యారేజీ నిర్మాణ పనులు ఎటువంటి ఆటంకం లేకుండా త్వరతదగిన పూర్తయ్యాయట. వెంటనే కాటన్ దొరగారు భక్తితో ఈ వినాయకుడికి ఒక గంటని కూడా బహుకరించారు. ఈ యొక్క గంటని పురావస్తు శాఖ వారు కాటన్ దొరగారు బహూరించిన గంటగా గుర్తించి ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. ఈ యొక్క గంటని మనం ఆలయం లోపలికి వెళ్ళినట్టయితే గర్భగుడికి ముందున్నటువంటి మండపంలో మనం చూడొచ్చు. ఆ గంట మీద సముద్ర బ్రదర్స్ 18 లండన్ అనేటువంటి గుర్తును కూడా మనం చూడొచ్చు. అలాగే రాజమహేంద్రవరంలో ధ్వజస్తంభం కలిగినటువంటి మొట్టమొదటి వినాయకుడి ఆలయం ఈ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం. భక్తులు సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారి యొక్క ఆలయ మండపానికి ప్రధానమైనటువంటి ద్వారం లోపలికి వెళ్ళవచ్చు. లోపలికి వెళ్ళగానే స్వామివారి యొక్క దేవస్థానం యొక్క దాతల యొక్క వివరాలు ఎడం పక్కన ఉండేటువంటి గోడ మీద మనం చూడొచ్చు. స్వామివారి యొక్క ఆలయ మండపాన్ని, మండపం మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ధ్వజస్తంభాన్ని
మనం ఇక్కడ గమనించవచ్చు. స్వామివారి యొక్క ధ్వజస్తంభానికి పక్కనే ఉండేటువంటి స్తంభాల మీద అద్భుతంగా చెక్కినటువంటి ఆంజనేయ స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరంలో ధ్వజస్తంభం కలిగినటువంటి మొట్టమొదటి వినాయకుని యొక్క ఆలయం ఈ సిద్ధిలక్ష్మి గణపతి స్వామి వారి యొక్క ఆలయం. స్వామివారి యొక్క ఆలయ గర్భాలయ మండపం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ మార్గం ద్వారా భక్తులు స్వామివారికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ముందుగా స్వామివారికి ఎడమ పక్కన ఉండేటువంటి ఆలయ గోడల మీద ఈ విధంగా మనం స్వామివారి యొక్క వినాయకుని యొక్క విగ్రహాన్ని అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని ముందుగా మనం చూడొచ్చు. అక్కడ నుండి స్వామివారి ఆలయ ప్రదక్షిణ చేసుకుంటూ ముందుకు వెళ్తే స్వామివారి వెనక వైపు ఉండేటువంటి ఆలయ గోడల మీద ఏర్పాటు చేసినటువంటి విగ్రహాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. స్వామివారికి ఎడమ పక్కన ఉండేటువంటి గోడ పక్కన స్వామివారికి ఏర్పాటు చేసినటువంటి హోమగుండాన్ని మనం చూడొచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి యజ్ఞవాల్కేయ మహర్షి యొక్క విగ్రహాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. స్వామివారికి ఎడమ పక్కన ఉన్నటువంటి గోడ మీద అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా భక్తులు దర్శనం చేసుకుంటూ వారి యొక్క ప్రదక్షిణని ముందుకు సాగిస్తూ ఉంటారు. భక్తులు తమ యొక్క ప్రదక్షిణ పూర్తి అయిన వెంటనే ధ్వజస్తంభం ముందు ఉండేటువంటి ఈ యొక్క మూషికాన్ని దర్శనం చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఓం గం గణపతియే నమః అనేటువంటి స్వామివారి యొక్క మూల మంత్రాన్ని మనసులో జపించుకుంటూ స్వామివారి దర్శనానికి ఈ గడప ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళగానే గర్భాలయానికి ముందు వచ్చేటువంటి మండపంలో సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు భక్తితో ఈ సిద్ధిలక్ష్మీ గణపతి స్వామివారికి బహుకరించినటువంటి గంటని మనం ఇక్కడ చూడొచ్చు. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణ పనులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలనేటువంటి తన కోరికను నెరవేర్చినందుకు గాను సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు మొక్కుకున్నట్టుగా తన యొక్క మొక్కుని ఈ గంటని స్వామివారికి సమర్పించి చెల్లించుకున్నారు. ఈ గంట మీద ఉన్న సముదా బ్రాస్ బిల్డర్స్ లండన్ 1858 అనేటువంటి గుర్తుని మనం క్షుణ్ణంగా చూడొచ్చు. గర్భాలయంలో ఉన్న శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోగభిస్సేత సాదరం శుభమస్సు శ్రీ మహాగణాధిపతిదేవతాభ్యో నమః. నమస్కారం అండి, నా పేరు కపిలభాయ్ వినయ్ శర్మ. రాజమహేంద్రవరం నాళం భీమరాజ వీధిలో వేం చేసుకున్న శ్రీ సిద్ధిలక్ష్మీ గణపతి స్వామి దేవారి దేవస్థానం అండి. ఈ ఆలయం సుమారు 180 సంవత్సరాలు అయి మాటేనండి ప్రతిష్ట జరిగింది. ఆటంకాలు వస్తున్నాయని చెప్పి కాటన్ గారు బ్యారేజ్ కట్టినప్పుడు, ధవళేశ్వరం బ్యారేజ్ కట్టినప్పుడు ఆటంకాలు వస్తున్నాయని చెప్పి ఏం జరిగిందంటే, స్వామివారి విశిష్టత తెలుసుకుని స్వామివారికి ఒక గంట బహుకరిస్తామని చెప్పి మొక్కుకున్నారండి ఆయన. యథాతథంగా ఏ ఆటంకాలు లేకుండా బ్రిడ్జ్ నిర్మాణం పనులు పూర్తి జరగడం, తద్వారా స్వామివారికి గంట బహుకరించడం జరిగిందండి. ఆ గంట మీద ఇప్పటికీ మనం 1858 సముదా ప్రాస్పెక్టర్స్ లండన్ అని చెప్పి పేరు మనం ఇప్పటికే గమనించవచ్చు. మన ఆలయాలను ఈ ఆలయాలకు ఉన్న విశిష్టత ఏమిటంటేనండి, ఏదైనా కోరిన కోరికలు తీర్చే సిద్ధిలక్ష్మీ గణపతి స్వామివారిగా ప్రసిద్ధి. మనం ఏదైనా కోరిక తెలుసుకుని 6 కొబ్బరికాయలు కొట్టి 11 ప్రదక్షిణాలు చేసిన వెంటనే శీఘ్రంగా ఆ కార్యక్రమం నెరవేరుతుంది. తదనంతరం 108 కొబ్బరికాయలు 108 ప్రదక్షిణాలు చేసి వాళ్ళ మొక్కు చెల్లించుకోవడం అనేది పూర్వం నుంచి వస్తున్న ప్రసిద్ధి అండి. అలాగే రాజమహేంద్రవరంలో ఉన్న గణపతి ఆలయాల్లో ధ్వజస్తంభం ఉన్న ఏకైక ఆలయం కూడా ఇది ఒకటే. సమయేశ్వర అర్పణ వస్తుంది. చూసారు కదా, ఇది ఈనాటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం రాజమండ్రబ్బాయ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.